సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ శివాయ ఎనిమిది వందల ముప్పై ఒకటవ నమ్మిది ఇది వికృతాయ నమ అన్న నమస్కారం అయితే విరూప వికృత ఇంచుమించు ఒకేలా కనబడుతున్నాయి అయితే ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటంటే వికృతి అంటే మార్పు పరిణామము అని అర్థం వికృత అంటే పరిణామము చేయువాడు అనొకటి పరిణామముగా ఉన్నటువంటి వాడు అని ఉదాహరణకి తాడును చూసి పాము అనుకున్నాం అంటే తాడు పాముగా మారిందని అర్థం కాదు అదేవిధంగా తాడు నుంచి పాము ప్రారంభమైందని అర్థం కాదు మన అజ్ఞానం చేత తాడుని పాము అనుకున్నాము దీన్ని వివర్తవాదం అని అంటారు అలాగే అజ్ఞానం చేత జగతి వేరు జగన్నాథుడు వేరు అని మనం అనుకుంటున్నాం కానీ జగన్నాథుని ఎంది జగత్తంతా భాషిస్తూ ఉన్నది అలాగా వికృతముగా ఈ కనబడుతున్నదంతా కూడా పరమేశ్వర స్వరూపమే జగమంతా జగన్నాథుని స్వరూపన్ని తెలియాలి ఇటువంటి భావములు ఈ వికృత అనే నామంలో ఉన్నాయి ఎనిమిది వందల ముప్పై రెండవ నామం దండి అనేటువంటిది ఇది దండినే నమ అని నమస్కారంలో చెప్పుకోవాలి అంటే దండమును దాల్చినటువంటి వాడు దీనికి రెండు రకాల అర్థాలు మనం చెప్పుకుంటున్నాం ఒకటి ఈశ్వర పరంగా రెండవది సన్యాసి పరంగా చెప్పుకోవాలి దండమును దాల్చిన వాడు అంటే ఇక్కడ దండము అంటే శాసన స్వరూపము రాజదండము బ్రహ్మదండము ఇలాంటి మాటలు ఉన్నాయి మనకి ఆ దండము శాసనని తెలియజేస్తూ ఉంటుంది రాజ అయిన వాడుకు దండాన్ని పట్టుకుంటాట అలాగే ధర్మాధికారులు కూడా దండాన్ని ధరిస్తారు ఆ విధంగా దండము ధరించి ధర్మాన్ని నిలబెట్టువాడు ఈ లోకాన్నతిని నిలబెడుతున్నది ఈశ్వర శాసనమే ఆయన శాసనాన్ని అనుసరించే ప్రకృతిలో ప్రతి అణువు కూడా ప్రవర్తిస్తున్నది అలాంటి శాసనారూపమైన దండమును ధరించేవాడు గనక దండినే నమాన్ని ఇంకోటి దండ శబ్దానికి అర్థం ఏంటంటే నిగ్రహించుట నిగ్రహించేది గనకే దండమని పేరు దానికి నిగ్రహస్వరూపుడు దమము కలవాడు దండి దమము అంటే ఇంద్రియ నిగ్రహము ఇంద్రియాలను నిగ్రహించేటువంటి ఏ తపశ్శక్తి ఉన్నదో ఆ తపశక్తి స్వరూపం గనక నిగ్రహశక్తి కలవాడు అని ఇంకొక అర్థం సన్యాసాశ్రమంలో దండి అనే సంప్రదాయం ఒకటి ఉన్నది అంటే దండమును ధరించట సన్యాసాశ్రమంలో చాలా ముఖ్యమది కాషాయము దండము సన్యాసం అనేది నిజానికి అన్ని కర్మల్ని కూడాను పరమాత్మ లయం చేసేవాడే సన్యాసి ఒక కర్మ స్వీకరించడానికి ఎంతో పెద్ద దీక్ష తీసుకుని స్వీకరిస్తారు అదేవిధంగా కర్మని విడిచిపెట్టడానికి కూడా పెద్ద దీక్ష ఉంది సంప్రదాయబద్ధంగా మనం ఆ కర్మల్ని విడిచిపెట్టాలి ఆ విడిచిపెట్టడాన్ని సన్యాసాశ్రమ స్వీకారము అంటారు ఆ సమయంలో దండధారణమనేది చేస్తారు ఆ విధంగా సన్యాసి యతీశ్వరుడు దండము ధరించి ఉంటారు కనుక ఆ దండము ధరించినటువంటి సన్యాసాశ్రమ స్వరూపుడితను తర్వాత నామం కుండి అనేటువంటిది ఎనిమిది వందల ముప్పై మూడవ నామం ఇది కుండినే నమ అని ఇక్కడ కుండము అంటే కమండలము అని అర్థం కమండలాన్ని ధరించినటువంటి సన్యాసి ఇది సర్వసంగ పరిత్యాగానికి తెలియజేస్తున్నది సన్యాసంలో బహు సంప్రదాయాలు ఉన్నాయి వివిధ సంప్రదాయాలు ఏదో ఒక సంప్రదాయబద్ధంగా వాళ్ళకు విధించబడిన దాని ప్రకారంగా స్వీకరించాలి అందుకే కమండలు ధరించినటువంటి సర్వసంగ పరిత్యాగి అనే భావం ఈ కుండి అనే నామం తర్వాత ఎనిమిది వందల ముప్పై నాలుగు వికుర్వణ అనేటువంటిది ఇది నమస్కారంలో వికుర్వణాయ నమ ఇక్కడ కుర్వా అనేటువంటిది కర్మ చేసేవాడిని తెలియజేస్తుంది కరోతీతి కుర్వా అని అర్థాన్ని చెప్పారు నీలకంఠ దీక్షితులు విగత కుర్వా యస్మాత్ సహ వికూర్వణ కుర్వా అన్నప్పుడు కర్మల్ని తెలియజేస్తాయి వికూర్వాణ అంటే విగత అంటే విడిచిపెట్టిన అని కర్మలన్నింటినీ విడిచిపెట్టినటువంటి వాడు సన్యాసి అంటేనే అన్ని కర్మల్ని కర్మ ఫలాల్ని విడిచిపెట్టినటువంటి వాడు ఇది నివృత్తి మార్గాన్ని తెలియజేస్తుంది నివృత్తి మార్గం అంటే సంసారాన్ని పరిత్యజించి కేవలం బ్రహ్మ విచారంలో ఉండడము నివృత్తి మార్గం ఆ నివృత్తి మార్గంలో ఉన్నవాడు అన్ని కర్మల్ని విడిచిపెడుతున్నాడు గనక వికుర్వణుడు అటువంటి యతీశ్వరస్వరూపుడైన పరమేశ్వరుడుకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు